भाई मैं अली भाई डबल बेडरूम रामपल्ली आप सबका भाई। अभी मैं जितने भी यहाँ डबल बेडरूम बेनिफिशियर्स हैं सबसे मैं रिक्वेस्ट कर रहा हूँ भाई, दो दिन के अंदर हमारे को 8 से 10 हज़ार रुपये हर एक ब्लॉक का इंचार्ज से हमारे को चाहिए, क्योंकि यहाँ से जो मोटर के जो कनेक्शन आए वो उन्होंने कट कर दिए, वो हमारे को वापस लेके आना है दो दिन के अंदर। तो हमारे को पर ब्लॉक इंचार्ज हमारे को 8 से 10 हज़ार रुपये देगा, तो हम वो बिल पे कर सकते आधा जो भी बिल है। तो इसलिए आप लोग प्लीज़ दो दिन के अंदर देने की कोशिश कीजिए, कि ये नहीं मैं नहीं दूंगा वो नहीं देगा। जो भी आ रहा है यहाँ बेडरूम को भाई, उससे ब्लॉक इंचार्ज अपने को मतलब नहीं, ब्लॉक इंचार्ज किससे लेता, कितने लेता, हमारे को 8 से 10 हज़ार रुपये चाहिए बस एक बिल्डिंग से। और सभी देना है पर्ची देना है। मन को करंट बिल्लू कटलेक ఆల్రెడీ ఫీజులు తీసుకెళ్లారు కాబట్టి మనం ఏమంటున్నామంటే ఆల్రెడీ బ్లాక్ సంబంధించిన ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, సాఫ్ సఫాయి కోసమే కానీ ఆ లైటింగ్ కోసమే కానీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు రేపు ఎల్లుండి వరకు 2 డేస్లలో ఎవరైతే 500 ఇవ్వలేదో వాళ్ళు తప్పనిసరి ఇవ్వాలి. ఇస్తేనే వాళ్లకు మనకు ఇక్కడ మోటార్లు స్టార్ట్ అయితే లేకపోతే లేదు, నేను అక్కడ ఉన్నాను, నేను ఇంటికాడ ఇక్కడ లేను, డబుల్ బెడ్రూమ్లో లేను అంటే సంబంధం లేదు. ప్రతి ఒక్కరు 500 రూపాయలు ఇస్తే మిగతా మన అందరు జమ చేసే బ్లాక్ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడో 10,000 రూపాయలు తీసుకొచ్చి మాకు ఇస్తే మేము తీసుకుపోయి ఆ కరెంటు ఆఫీసులు ఇస్తాం. మిగతా పైసలు ఏమైనా ఉంటే సాఫ్ సఫాయికి మిగతా చేస్తారు. తప్పనిసరి ఎల్లుండి వరకు డబ్బులు ఇవ్వాలి, అప్పుడే నీళ్ళు వస్తాయి లేకపోతే రావు. లిఫ్ట్లలో కూడా ఓన్లీ ఒక సిలిండర్ ఒక వాటర్ బాటిల్ తప్ప వేరే ఎవరికి లేదు. ఎవరైనా కానీ ఇప్పుడు చెప్తున్నాం కదా గ్రూప్ సభ్యులు అందరి తప్పున అలీబాయ్ కానీ మహేష్ అన్న రాజ్కుమార్ అన్న యూనిస్ మహమ్మద్ బాయ్ జబ్బర్ బాయ్ విజయ్ భండారి నేను ప్రతి ఒక్కరం ప్రభాకర్ కృష్ణరాజు ఈ విధంగా అందరు కమిటీ మొత్తం ఒకటే చెప్తున్నాము. ఏమని చెప్తున్నాం అంటే లిఫ్ట్లో మాత్రం ఏ సామాను తీసుకెళ్లొద్దు. ఏంటంటే పబ్లిక్ కోసమే అవి, వేరే వాడని కాదు, ఎవరైనా కానీ తెలిసిందా కానీ ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ మా గ్రూప్ అందరి ఇక్కడికి వస్తే కమిటీకి వస్తే వాళ్ళకు 10,000 రూపాయలు జరిమానా మాత్రం గ్యారంటీ ఇస్తాం. ఈ గ్యారంటీ ఎందుకంటే ఒక్కసారి ఖరాబ్ అయిందంటే మినిమం 1 లక్ష నుంచి 2 లక్షల ఖర్చు అవుతుంది. ఇప్పటికే కరెంటు బిల్లు కట్టాలంటేనే పైసలు ఎవరు ఇస్తలేరు. రేపు పొద్దుగల లిఫ్ట్ ఖరాబ్ అయితే ఏంది ప్రాబ్లం ఏంది, ఒక్కొక్కరు లిఫ్ట్లో టైల్సే కానీ ఏది కానీ ఏది తీసుకెళ్ళలేదు. ఒకవేళ తీసుకుపోయినట్టుంటే 10,000 రూపాయలు ఒక ఫోటో పలానా బ్లాక్ సంబంధించింది మా ఫోటో మాకు వస్తే మాత్రం 10,000 రూపాయలు మాత్రం పెనాల్టీ వస్తాం, ఇది గ్యారంటీ. ఏదో యూనిస్ మనిషి అన్న అలీబాయ్ మనిషి మామూలు ఏమన్నా మహేష్ అన్న మనిషి అని చెప్పేసి ఏది లేదు. ప్రతి ఒక్కరు ఇది పాటించాల్సిందే. చెప్పారు. అస్సలాము అలైకుమ్ భాయ్, ఏ జో లైట్ కే బిల్లుం కా మీటర్ కా మసలా హై, యహాన్ పే ఆప్ లోగ్ కా హమ్ నీ హై, హమ్ కై కో దేనా బోల్ కే నహీ, జో హై రే ఫ్యామిలీ ఉన్ లోగ్ బహుత్ తక్లీఫ్ మే హై, ఉన్ లోగ్ కే లియే ఆప్ లోగ్ అప్నే బ్లాక్ ఇన్ఛార్జ్ సే కన్సల్ట్ కర్కే ఆప్కే బ్లాక్ ఇన్ఛార్జ్ కో పహలే పైసే పహుంచాయియే, జిస్కే లియే హమ్ లోగ్ లగ్ జాకే కరెంట్ ఆఫీస్ మే బన్ సకే. आप लोग आपके ब्लॉक इंचार्ज से बराबर कांटेक्ट में रहे. अगर आपके ब्लॉक इंचार्ज का आपके पास नंबर नहीं है, चाहे अली भाई का नंबर है, इनूस का नंबर है, महेश भाई का नंबर है, उनसे आपके ब्लॉक इंचार्ज का नंबर लीजिए. आपके ब्लॉक इंचार्ज को आप पैसे दीजिए तो आप पैसे दिए बोले सा हिसाब में रहता, वरना किसी को भी पैसे देंगे वो गैर जिम्मेदारा हरकत हो जाती. आप लोग जिम्मेदार है ये. और आप लोग जो है सो पैसे देने के बाद आपके ब्लॉक में स्क्रीनशॉट लेके डालना, आपके लोगों को सबको मालूम होना आप लोग दिए. और जैसे यादगिरी भाई बोले कि अभी लिफ्ट में जो भी सामान लेके जाएगा भाई वो पेनाल्टी तो डालते ये सोचिए आपकी फैमिली को परेशानी हो जाती. 120 जो मेंबर है सब पैदल हो जाते, सब जले परेशान हो जाते उसमें. ओके भाई, सभी ग्रुप मेंबर्स को सलाम और नमस्ते. सभी ग्रुप मेंबर्स को सलाम और नमस्ते. सबसे पहले मैं तहे दिल से हमारे अली भाई का, हमारे राजकुमार हमारे अन्ना का, हमारे यूनुस भाई का और हमारे महेश अन्ना का तहे दिल से शुक्रिया अदा करता हूँ. क्यों बोल तो आप सभी लोग आज जमा होकर बहुत देर से डिस्कस करें कि ये पर्टिकुलर प्रॉब्लम को कैसा ओवरकम करेंगे. ओके, उसके अंदर अपन ये बात अपने को सामने आई कि अपने को लगभग 5 लाख रुपये का पेमेंट अपने को करना इमीडिएट है बोल के मालूम पड़ा. तो ये पैसे देने के बाद ही अपने को यहाँ फ्यूजर्स वगैरह फिर आके लगेंगे, तो तभी अपने को पानी आना फिर से शुरू होएगा. तो आप सभी लोगों से रिक्वेस्ट है कि आप सभी लोग जैसे इसके पहले आप दे रहे थे, आने वाले 1 या 2 दिन के अंदर आप आपके जो भी ड्यूज है आपके ब्लॉक इंचार्ज को आप देना चाह रहे तो पैसे इमीडिएट आप पेमेंट करें. क्यों बोल तो ये पैसे आने के बाद ही वो इलेक्ट्रिसिटी डिपार्टमेंट में पेमेंट हम करने के बाद ही यहाँ पे हमारे को फिर मेरे जितने भी मेरे भाई मेरे यहाँ पे रह रहे हैं उन सभी को पानी आना शुरू होगा. तो ये आप ही के हाथ में, प्लीज़ पेमेंट कीजिए.
और ये पेमेंट भी आप आपके ब्लॉक को इंचार्ज को कीजिए, क्यों बोलते उसमें स्कैनर रहेगा जो बराबर रिकॉर्ड किया जाएगा, ऐसे वैसे किसी आदमी को मत दीजिए। और एक भी बात, छोटी सी बात बता रहा हूँ, क्यों बोलते ये वीडियो बहुत लंबा होते जा रहा है, उसमें खुली बात है, ये लिफ्ट जो है हमारे वेलफेयर के लिए, इसके अंदर आप कोई भी चीज़ ऐसी वाली ले जाने की कोशिश मत कीजिए, और जो भी इसके अंदर कुछ सामान या सीमेंट के थैले टाइल्स ऐसे ले जाने की कोशिश करेंगे, और उनकी अगर कहीं रिकॉर्ड हो गई, कोई उनकी फ़ोटो ले लिया या हमारे में से किसी को पता चल गया, तो 10,000 रुपये का उनको पेनाल्टी लगाया जाएगा। अब हमारे राजकुमार रन्ना अभी हमारे बात करेंगे, आप सुनिए। बोलिए राजकुमार रन्ना। ओके ओके ओके, ప్రతి ఫ్లాట్ లో ఎన్ని ఫ్లాట్ 120 ఫ్లాట్, ప్రతి ఫ్లాట్ 500 రూపాయలు పరిష్కారం 500 ఇచ్చారు, మీ ఫ్లాట్ ఇన్ఛార్జ్ వాళ్ళు అడగండి, ఆ డబ్బులు అనేది మొత్తం కలిసి కట్టు చేసుకుందామను నిర్మాణం చేసుకున్నాము, ఆ డబ్బులు ఏమున్నా కూడా మా మా కంపెనీకి వస్తుంది, ఆ కంపెనీ నుండి మేము అక్కడ కరెంటుకి కానీ దేనికి కానీ ఏమేమి కట్టాలో అన్ని లెక్కతో సహా ఉంటాయి, దానికి డబ్బుకి ఎలాంటి మీకు ఇంకొక విషయం, 500 మేము ఇప్పుడు వెయ్యము, మేము వస్తలేము ఉండలేము అంటే అది కుదరది, కంపల్సరీ ఉన్నా లేకపోయినా 500 రూపాయలు వేయాల్సింది జాబ్ నేర్చుకోవాలి।